కాన్షియస్లీ షీస్ హియరింగ్ ఎవ్రీథింగ్. ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచండి. ఏది నెగటివ్గా జరగకపోతే జస్ట్ వెళ్తాం. బిడ్డ చచ్చి పుట్టిందని ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్? హైపర్ టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. కప్పితిని క్లియర్ చేయండి. మై గాడ్. కాశీ వచ్చేదాకా ఎవరు పెట్టుకోవాలండి. ఓకే కాశీ, కాశీ నేను ఐసిన్ ఇప్పుడు చూడాలి. ఆకలి వస్తుందా? బిస్కెట్ గిస్కెట్ ఏమైనా తింటావా? నేను ఐసిన్ చూడాలి. అక్కడికి వెళ్ళకూడదు. సారీ, ఏదో పొరపాటు. అశో, అశో చెప్పు. అశో డాక్టర్, అశో ఇక్కడ మొత్తం తప్పే. గణపతి మనల్ని మోసం చేశారు. ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణం నా ప్రాణమే కావాలి. నాకేం తెలియదు దళపతి, అంతా డానియల్ వల్లే. డానియలే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకి మన ఆసుపత్రికే మంచి పేరన్నా. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఆస్తి మొత్తం అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నాం. భార్గవ్, నాన్నా. భార్గవ్, భార్గవ్, ఆ
మాట మారకూడదు. వర్డ్ ఇస్ అ వర్డ్. గుడ్ అని చెప్పి హాస్పిటల్ని పగల కొడుతున్నా, దేవుడు అని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నా, తప్పు కదా? దళపతి, నువ్వంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా, నువ్వు నాకు మళ్ళీనే. వియర్ డ్రీమర్స్. నువ్వు కన్న కలే నేను కన్నాను. కడదాం హాస్పిటల్, కడదాం ఊరూరా కడదాం. నువ్వు కట్టాలనుకున్నది నీ సంతోషానికి, నేను కట్టాలనుకున్నది నా సంతోషానికి. నీది సర్వీస్, నాది బిజినెస్, దాట్స్ ఇట్. లెట్ మీ బ్రేక్ ద సస్పెన్స్. ఈ హాస్పిటల్ కట్టింది నువ్వు అనుకుంటున్నావు కదా, నేను ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఈ ఊరి ఎమ్మెల్యే ద్వారా ట్రై చేశాను, నువ్వు అడ్డుపడి ఆపేశావు. గుడి కట్టడానికి భూమి పూజ కూడా చేశావు, అనవసరంగా ఇద్దరు బిడ్డల్ని బలి ఇచ్చావు. యా, ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై మీ. గుడి కట్టడం ఆపేస్తావు, ఈ స్థలాన్ని తీసుకుందావు అనుకున్నాను, కానీ నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే నా చేతికి అందించావు. యూ మేడ్ మై జాబ్ సింపుల్. భార్గవ్, జెన్యున్గా చెప్తున్నాను, నిన్ను కానీ నీ వైఫ్ను కానీ నీ పిల్లల్ని కానీ చంపడం నా ఉద్దేశం కాదు. నార్మల్ డెలివరీ చేయాల్సిన చోట సిసేరియన్కి ప్రయత్నించాను, మెసపై. ఇట్స్ ఎ మెడికల్ ట్రయల్. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కోపడుకు భార్గవ్. పైన ఐసుని మీట్ అయితే నేను సారీ అడిగానని చెప్పు. టెల్లో నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నా, అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకు వస్తుంది. ఇంట్రెస్టింగ్ రైట్ అని. మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయి అనుకోకు. ఒకరోజు ఏదో ఒకరోజు ఆకాశాన్నందుకుంటాయి.